శ్రీకాకుళం జిల్లా ఎన్నో చారిత్రక కట్టడాలకు నెలవు. ఎంతో ఘనచరిత్ర గల శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ప్రాంతాలు చరిత్ర పుటల్లో కలిసిపోయాయి. కొన్ని నేటికీ ప్రాచుర్యానికి నోచుకోకుండా ఉన్నాయి. అటువంటి ప్రదేశాల్లో ఒకటి సరుబుజ్జిలి మండలంలో గల దంతపురి గ్రామంలో వెలసిన శ్రీ సోమాలమ్మ తల్లి క్షేత్రం. చారిత్రక ఆధారాల పరంగా దంతపురి రాజులతో పూజింపబడిన సోమాలమ్మ తల్లిని ఇక్కడి ప్రజలు ఎంతో భక్తితో కొలుస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, ముఖ్యంగా కోరిన ఉద్యోగాన్ని ప్రసాదించే కల్పవల్లిగా సోమాలమ్మ తల్లి ప్రతీతి. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ క్షేత్రం చాలా ఏళ్లపాటు సరైన పూజలకు కూడా నోచుకోలేదు. కొన్నేళ్ల క్రితం దంతపురి గ్రామ పరిసర గ్రామ ప్రజల సహకారంతో అమ్మవారికి పూజలు జాతరలు ఎంతో కమనీయంగా జరుపుతున్నారు. వీరందరూ ఒక సంఘంగా ఏర్పడి దేవాలయాల అభివృద్ధి చేపట్టారు. ఇక్కడి అభివృద్ధి గురించి కమిటీ సభ్యుల మాటల్లోనే విందాం. ముఖ్యంగా వీటాక్ టీవీ ప్రేక్షకులకు దంతపురి సోమాలమ్మ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ అమ్మవారు క్రీస్తు 13వ శతాబ్దంలో దామోదరుడు అనే రాజు కొలిసేవాడు. మొత్తం అమ్మవారు కింద అడవిలో ఉండేది, తొప్పులు బలిసి ఉండిపోయేవి. ఆ సంవత్సరం దాకా మరి అవులము కన్నెత్తి చూడడానికి లేదు. 18 సంవత్సరాల క్రితం ఏదో అమ్మవారికి ఒక మండపం కూడదని మా మనసులో కలిగింది. అక్కడికంటే అమ్మవారు మనకు ఆ అనుగ్రహం ఏటి తగిలిందో మనకు తెలియదు. అమ్మవారిలో ఎంటర్ అయ్యాము. అమ్మవారు వీటికి ఒక చరిత్ర ఉంది. ఒక మునీశ్వరుడు గాలిలో వచ్చేవాడు ఇక్కడికి. ఆయన ఆ రోజు అమ్మవారికి గుడి కడతామనిగో పాత రాళ్ళు అన్నీ నిర్మించారు. ఆయనకు కూడా అమ్మవారు అవకాశం ఇవ్వలేదు. అది ఎందుకో మనకి ఇచ్చింది ఆ అవకాశము. ఆ అవకాశాన్ని వినియోగించుకొని సంవత్సరం కొంచెం అలాగ పునాదులు వేసి గుడి కట్టి అలాగ నిర్మించుకొని అలాగ 18 సంవత్సరాల కాంటి యాత్ర మహోత్సవాలు జరుపుకుంటూ అలాగే అమ్మవారు తాలూ చరిత్ర కొంచెం మాకు తెలిసింది. సంక్రాంతి పర్వదినాల్లో ఇక్కడ కన్నుల విందుగా జాతర జరుగుతుంది. జాతరలో రణస్థలం శ్రీ లక్ష్మీ గణపతి నాట్య కళామండలి వారిచే జరిగే శివ భాగవతం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలలో తెలుగు పండితులు మావుడూరి అన్నజీ శర్మ గారు అమ్మవారి విశేషాలను భక్తులకు తెలియజేస్తూ ఉంటారు. ప్రతి గురువారం మరియు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఇక్కడ సోమాలమ్మతో పాటు హనుమాన్ దేవాలయం, వినాయకుని దేవాలయం, ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నవగ్రహ ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. ఈ దంతపురికి అక్కడ సాలిహొండంకి సంబంధాలు ఉండేవని కూడా పెద్దలు చెప్పేవారు. తర్వాత ఈ దంతపురిలో బుద్ధుడి తాలూకా దంతం ఇక్కడే పాటిపెట్టి ఉన్నదని 2015లోని జపాన్ నుంచి బౌద్ధ మతస్థులు వచ్చి ఇక్కడ పరిశీలన కూడా చేశారు. కొన్ని దగ్గర తవ్వకాలు కూడా జరిపించారు. రాయవలసల్లోని ఒక గోరి ఏర్పడి కనిపించింది. వాళ్ళు ఏమన్నారంటే అది ఈశాన్యం కాబట్టి ఇది కంపల్సరీ గోరి అంటే ధనాగారం ఆగ్నేయులు ఉంటుంది అనేసి వాళ్ళు అన్నారు. ఆగ్నేయంలో ఇక్కడ చాలామంది బంగారం కూడా దొరికింది. ఆగ్నేయంలో ధనాగారం, ఈశాన్యంలో గోరీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చరిత్ర కంపల్సరీ ఉంది. దిగున కట్టడాలు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్పారు. ఆంజనేయ విగ్రహం, నవగ్రహాలు, తర్వాత ధ్వజస్తంభం, ఇవన్నీ అనుకోకుండా ఒక 1x1 అలాగా డెవలప్ అయింది. ఈ క్షేత్రాన్ని ఇది ఒక దివ్య క్షేత్రంగా చేస్తారని మా అందరికీ కోరిక ఉంది. ఆ కోరిక మీ వీటాక్ టీవీ ద్వారా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. పురాతన హైందవ సంప్రదాయానికి ప్రత్యేక సాక్షి అయిన సోమాలమ్మ తల్లిని దర్శించి అమ్మవారి కృపను ప్రతి ఒక్కరూ పొందుతారు అని ఆశిస్తూ మన చరిత్రను మీకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ క్షేత్ర గ్రౌండ్ రిపోర్ట్ను మా వీటాక్ టీవీ ఉత్తరాంధ్ర ప్రతినిధి దుర్గారావు అలియాస్ సంతోష్ కుమార్ ప్రత్యేకంగా మీకు అందించారు.